ప్రతి అక్కకు నేను హామీ ఇస్తున్నాం, ప్రతి చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 2019 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ 2024లో ఎన్నికలు జరుగుతాయి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 2019 ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన ఈ డైలాగ్స్ విన్నారు కదా. ఇదొక్కటే కాదు, నా మేనిఫెస్టోనే నా బైబిల్, నా ఖురాన్, నా భగవద్గీత అని జగన్ అంటాడు. ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే. అందులో కూడా ఏముందో చూడండి. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చి తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ఇప్పుడు జగన్కి జనం వేసే ప్రశ్నని 99% హామీలు అమలు చేశాయన్నాం, మద్య నిషేధం హామీ నెరవేర్చావా, 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తావు అన్నాం, ఈ 5 ఏళ్లలో వచ్చిన ఆ 3 దశలేంటో చెప్పగలవా జగన్? మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తా అన్నాం, నీ 5-స్టార్ హోటల్స్ నీవేనా? చివరాఖరి ప్రశ్న, మద్యం నిషేధించకుండా ఓటు అడగనన్నావు, కానీ మళ్ళీ అడుగుతున్నావు, నీకు నిజాయితీ లేదా? ఇదేనా విశ్వసనీయత? చూసారా ప్రజలారా, ఇలాంటి వ్యక్తి సిగ్గు లేకుండా మిమ్మల్ని ఓటు అడగవచ్చు, కానీ అలాంటి మనిషిని నమ్మాలా వద్దా ఆలోచించాల్సింది అదే కదా.